ఫ్రెండ్స్ ప్రతిరోజు మేము పెట్టే ఎడిటింగ్ వీడియోస్ని మిస్ కాకుండా చూడాలనుకుంటే ఇక్కడ ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి పక్కన బెల్ ఐకాన్ వస్తుంది దానిపైన క్లిక్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. ఫ్రెండ్స్ మీరు కనుక కొత్త యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినట్లయితే మీకు కనుక సబ్స్క్రైబ్ అలాగే బెల్ నోటిఫికేషన్ ఉంటుంది కదా, సో అటువంటి బటన్ మీకు తయారు చేసుకోవడం తెలియకపోతే ఈ వీడియో మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఇట్లాంటి యానిమేషన్ తయారు చేసుకోవాలంటే మీరు దీనికి సంబంధించి ఒక వీడియోని అయితే డౌన్లోడ్ చేసుకోవాలి, గ్రీన్ స్క్రీన్ వీడియోని. దాని యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. అలాగే మీ దగ్గర కైన్మాస్టర్ యాప్ అయితే ఉండాలన్నమాట, మీ దగ్గర లేకపోతే ఇన్స్టాల్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మీరు కైన్మాస్టర్ యాప్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఫస్ట్ ఏంటిదంటే అక్కడ మనం బెల్ యానిమేషన్ ఉంది కదా సబ్స్క్రైబ్ నోట్ది, దాన్ని అయితే ఇప్పుడు మనం క్రియేట్ చేద్దాం. సో దానికి గాను క్రియేట్ న్యూ పని క్లిక్ చేసి 16:9 సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ పని క్లిక్ చేయండి. మీడియా బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు ఇక్కడ డౌన్లోడ్ చేసుకున్నారు కదా, సో దాన్ని ఇక్కడ మీరైతే సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్ అది వచ్చేసి మనకు ఒక 5 సెకండ్స్ అయితే ఉంటుంది అనమాట, ఓకేనా. సో మీరు దీని యొక్క లెంత్ని ఇంకా మీరు పెంచుకుంటుంటే ఇక్కడ స్పీడ్ పని క్లిక్ చేసి దీన్ని అయితే ఇక్కడ మీరు తగ్గించుకుంటే లెంత్ అనేది పెరుగుతుంది, ఓకేనా. నేనైతే అంతే ఉంచాను ఎందుకంటే 5 సెకండ్సే చాలు, ఓకేనా. సో తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు మీరు ఈ వీడియో స్టార్టింగ్లో రెడ్ మార్క్ నుంచండి, ఇక్కడ లేయర్ పని క్లిక్ చేయండి, మీడియా పని క్లిక్ చేయండి. ఇక్కడ మీరు మీ యొక్క లోగో ఏదైతే ఉంటుందో, అంటే మీ ఛానల్కి లోగో మీ ఫోటో ఉందా లేకపోతే ఏదైనా లోగో ఉందా, దాన్ని ఇక్కడ మీరైతే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత అది కనుక మీకు సపోజ్ ఇట్లా మీకు 4 మూలలు ఉందనుకో, సో ఇక్కడ సెలెక్ట్ చేస్తాను చూడండి ఇంకో ఫోటోని. మీకు ఫోటో అనేది ఈ విధంగా ఉందనుకో సపోజ్, ఓకేనా. ఇలా ఉంటే ఇప్పుడు మీరు రౌండ్గా చేసుకోవాలన్నమాట దీన్ని. అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ క్రాపింగ్ ఆప్షన్లోకి వెళ్ళండి, ఇక్కడ మాస్క్ని ఎనేబుల్ చేయండి, ఇక్కడ షేప్ పని క్లిక్ చేసి ఇక్కడ సర్కిల్ షేప్ కనిపిస్తుంది కదా దీన్ని సెలెక్ట్ చేసుకోండి. చూశారు కదా ఇలా మనకు రౌండ్గా వస్తుంది అనమాట, ఓకేనా. తర్వాత మీరు బ్యాక్ క్లిక్ చేయండి. ఇప్పుడు ఈ లోగోది ఉంది కదా దీని యొక్క లేయర్ని అనేది ఈ 5 సెకండ్స్ వరకు అయితే జరుపుకోండి. తర్వాత ఇప్పుడు మీరు ఏం చేశారంటే ఇప్పుడు ఇక్కడ దీని యొక్క సైజుని తక్కువ వేసుకొని లెఫ్ట్ సైడ్కి ఇక్కడ అన్నట్టుగా అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ నేను అడ్జస్ట్ చేస్తున్నాను చూడండి, మీరు కొద్దిగా జాగ్రత్తగా మంచిగా అడ్జస్ట్ చేసుకోండి. ఇదంతా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇన్ అనిమేషన్ పైన క్లిక్ చేయండి. ఇందులో మీకు ఇక్కడ కిందికి వెళ్తే ఎంటర్ స్లైడ్ అప్ అని ఉంటుంది, దీన్ని సెలెక్ట్ చేసుకోండి, ఓకేనా. సో చూస్తున్నారు కదా ఈ విధంగా ఉంటుంది అనిమేషన్. తర్వాత మీరు బ్యాక్ క్లిక్ చేయండి, ఇక్కడ అవుట్ అనిమేషన్ పైన క్లిక్ చేసి కిందికి వెళ్తే ఇక్కడ ఎగ్జిట్ స్లైడ్ డౌన్ ఉంది కదా, సో దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సో చూస్తున్నారు కదా ఈ విధంగా మనకైతే పోతుంది అనమాట, ఓకేనా. తర్వాత మీరు రైట్ మా పైన క్లిక్ చేయండి, ఇక్కడ ప్లే చేస్తాను చూడండి మనకు ఎలా వచ్చింది యానిమేషన్ అనేది. సో ఇలా మనకి అయితే యానిమేషన్ అనేది వస్తుంది అనమాట. తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మన పేరుని యాడ్ చేసుకోవాలి కదా, సో దానికి కానీ అంటే మన ఛానల్ యొక్క నేమ్ని, దానికి కానీ ఇక్కడ 0.500 సెకండ్స్ దగ్గర ఈ రెడ్ మార్క్ని అయితే ఉంచండి. ఉంచిన తర్వాత లేయర్ పని క్లిక్ చేయండి, ఇక్కడ టెక్స్ట్ అని ఉంటుంది దీని పని క్లిక్ చేయండి. ఇక్కడ మీ ఛానల్ యొక్క పేరు ఏదైతే ఉంటుందో దాన్ని మీరు ఇక్కడైతే టైప్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఇలా మీరు టైప్ చేసుకున్న తర్వాత ఓకే పని క్లిక్ చేయండి. తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే దీన్ని ఇక్కడ నేను అడ్జస్ట్ చేస్తున్నాను చూడండి, ఇట్లా మీరు కొద్దిగా లెఫ్ట్కి మూవ్ చేసి ఇక్కడ నేను అడ్జస్ట్ చేస్తున్నాను చూడండి, ఇలా మీరైతే అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ కలర్ పైన క్లిక్ చేయండి, ఇక్కడ మీకు సర్కిల్ది కనిపిస్తుంది కదా దీనిపైన క్లిక్ చేసి ఇట్లా మీకు అయితే కలర్ సెలెక్షన్ అయితే వస్తుంది అనమాట. ఇందులో మీకు ఇక్కడ గ్రే కలర్ ఉంటుంది అనమాట, మరీ బ్లాక్ కాకుండా కొద్దిగా గ్రే కలర్ అన్నట్టుగా సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీరు ఇక్కడ రైట్ మార్క్ పైన క్లిక్ చేయండి, కలర్ చూడండి అప్లై అయిపోయింది. తర్వాత దీని యొక్క స్టైల్ని చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడ ఏ పైన క్లిక్ చేయండి, ఇందులో మీకు ఇక్కడ నార్మల్గా ఉండే ఫాంట్ని ఇక్కడ మీరైతే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నేను రోబోటో బ్లాక్ లేకపోతే బోల్డ్ అని ఉంది కదా, సో దీన్నైతే ఇక్కడ నేను బ్లాక్ని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో చూసినట్లయితే మనకు టెక్స్ట్ అనేది ఈ విధంగా ఉంటుంది, దీని యొక్క సైజుని మనం ఇట్లా తక్కువ చేసుకొని ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవాలి. సో తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ ఇన్ అడ్మిషన్ పై క్లిక్ చేసి కిందికి వెళ్తే ఎంటర్ స్లైడ్ రైట్ అని ఉంది కదా దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత బ్యాక్ క్లిక్ చేయాలి, అవుట్ అడ్మిషన్ పై క్లిక్ చేసి ఎంటర్ స్లైడ్ లెఫ్ట్ అని ఉంది కదా దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మనం బ్యాక్ క్లిక్ చేసి ఇక్కడ మనం 4.4 మిల్లీసెకండ్ దగ్గర రెడ్ మార్క్ని అయితే ఉంచాలన్నమాట. సో ఉంచిన తర్వాత ఈ లేయర్ ఉంది కదా టెక్స్ట్ లేయర్, దీన్ని ఇంతవరకు ఉంచుకోవాలన్నమాట, ఓకేనా. 4.4 మిల్లీసెకండ్స్ వరకే ఉంచుకోవాలి. తర్వాత ఇప్పుడు మనం 3 డాట్స్ ఉన్నాయి కదా లెఫ్ట్ సైడ్లో, దీనిపైన క్లిక్ చేయాలి, ఇక్కడ డూప్లికేట్ పైన క్లిక్ చేయాలి. ఇంకోటి చూసుకోండి మనకు అదే టెక్స్ట్ లేయర్ అయితే వచ్చిందనమాట, ఓకేనా. ఇప్పుడు మనం ఇక్కడ కీబోర్డ్ ఐకాన్ ఉంది కదా దీనిపైన క్లిక్ చేసి ఇక్కడ మనం ఈ పేరుని మొత్తం తీసేసి మనకు సబ్స్క్రైబర్స్ ఎంత ఉన్నారో అది ఇక్కడ మనం టైప్ చేసుకోవాలన్నమాట. మీది కనుక న్యూ ఛానల్ అనుకో అలాంటప్పుడు మీరు ఒకటే టెక్స్ట్ని ఇక్కడ మీరు మిడిల్లో అడ్జస్ట్ చేసుకోండి, ఇక్కడ నేను అడ్జస్ట్ చేస్తాను చూడండి ఈ విధంగా మీరు మిడిల్లో అడ్జస్ట్ చేసుకోండి. లేదు మీరు ఇంకో టెక్స్ట్ లేయర్ని కూడా యాడ్ చేసుకుంటారంటే మీరు యూట్యూబ్ ఛానల్ ఇట్లా మీకు ఏదైతే అది ఇక్కడ మీరైతే టైప్ చేసుకోండి అక్కడ. సో మీరు ఇలా మీకు ఎంత అయితే సబ్స్క్రైబర్స్ ఉంటారో దాన్ని ఇక్కడ మీరైతే టైప్ చేసుకోండి, లేదనుకుంటే యూట్యూబ్ ఛానల్ అయినా సరే టైప్ చేసుకోండి, ఓకేనా. తర్వాత మీరు ఓకే పైన క్లిక్ చేయండి.
ఇక్కడ ఏ పని క్లిక్ చేసి ఇంతకుముందు మనం అయితే ఆ ఫాంట్ అనేది ఇట్లా మనకు బోల్డ్గా ఉండే కదా, ఇప్పుడు మనం ఇక్కడ రెగ్యులర్ అని ఉంది కదా, సో దాన్ని సెలెక్ట్ చేసుకుందాం. ఇది మనకు కొంచెం ఇట్లా నార్మల్గా ఉంటుంది అన్నమాట ఫాంట్ అనేది. ఇప్పుడు మనం దీని యొక్క సైజుని దానికన్నా కొంచెం తక్కువ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ దాని కిందికి అన్నట్టుగా అడ్జస్ట్ చేసుకుందాం. తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ కలర్ పెన్ క్లిక్ చేసి ఇంతకుముందు దానికన్నా కొద్దిగా మనం లైట్గా ఉండే కలర్ని సెలెక్ట్ చేసుకుందాం. తర్వాత ఇక్కడ మనం రైట్ మార్క్ పెన్ క్లిక్ చేద్దాం. తర్వాత మనం రైట్ మార్క్ పెన్ క్లిక్ చేయాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మీరైతే చూడొచ్చు అనమాట మనకి ఎలా వచ్చింది యానిమేషన్ అనేది. సో చూస్తున్నారు కదా ఈ విధంగా మనకైతే వస్తుంది అనమాట. ఓకేనా, తర్వాత మనం ఏం చేయాలంటే దీన్ని మంచిగా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మొత్తం అయిపోయింది అనమాట, మనకు గ్రీన్ స్క్రీన్ది ఈ సబ్స్క్రైబ్ బెల్ నోట్ అనేది అయిపోయింది. తర్వాత ఇప్పుడు మనం దీన్ని సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకోవాలంటే ఎక్స్పర్ట్ ఐకాన్ ఉంది కదా అతని పైన క్లిక్ చేసి క్వాలిటీలో మీరు హైనే సెలెక్ట్ చేసుకోండి, ఫుల్ హెచ్డీ అయినా లేకపోతే హెచ్డీ అయినా సెలెక్ట్ చేసుకొని సేవ్ యాజ్ వీడియో ఉంది కదా దీని పైన క్లిక్ చేయండి, వీడియో సేవ్ అయిపోతుంది. ఓకేనా, సో ఇప్పుడు మనం ఈ మనకు గ్రీన్ స్క్రీన్ ఉంది వీడియో అయితే సేవ్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఎడిట్ చేస్తున్న వీడియో పైన దీన్ని ఎలా యాడ్ చేయాలనేది చూద్దాం. సో దానికి కానీ ఇక్కడ మనం ఏదైతే వీడియోని ఇక్కడ మనం ఎడిట్ చేస్తాం కదా, సో ఇక్కడ నేనైతే ఒక నార్మల్ వీడియోని అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ నేనైతే ఎడిటింగ్ వీడియోస్ పెడతాను కాబట్టి ఇక్కడ ఎడిటింగ్ వీడియోని అయితే సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. మీరు వ్లాగ్స్ పెడుతుంటే లేకపోతే మీరు ఏదైతే వీడియో యూట్యూబ్లో పెడతారో ఆ వీడియోని ఇక్కడ మీరు ఎడిట్ చేసుకొని పెట్టుకుంటారు కదా. సో తర్వాత ఇప్పుడు మీరు ఆ బెల్ నోటిఫికేషన్ని ఎలా యాడ్ చేయాలని ఇక్కడ మనం అయితే చూద్దాం. సో ఇక్కడ మనం ఎక్కడైతే యాడ్ చేద్దాం అని అనుకుంటున్నామో ఆ సబ్స్క్రైబ్ నోట్ ఉంది కదా అది మనం ఎక్కడైతే యాడ్ చేద్దాం అనుకుంటున్నామో అక్కడ రెడ్ మార్క్ ఉంచాలి. లేయర్ పైన క్లిక్ చేయాలి, మీడియా పైన క్లిక్ చేయాలి. ఇక్కడ మనం ఇంతకుముందు సేవ్ చేసుకొని పెట్టుకున్నాం కదా, సో దాన్ని ఇక్కడ మనం అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత చూడండి అది వచ్చేసి మనకు చూడడానికి ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మనకు గ్రీన్ కలర్ ఉంది కదా దాన్ని తీసేయాలంటే క్రోమాకి ఆప్షన్లోకి వెళ్ళి దీన్ని ఎనేబుల్ చేయాలి. ఎనేబుల్ చేస్తే చూడండి చాలా ఈజీగా రిమూవ్ అయిపోయింది. తర్వాత ఇక్కడ పైన లైన్ 28 ఉంటుంది, దీన్ని మీరు ఒక 35 అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత కిందిది 50 ఉంది కదా, దీన్ని మీరు 55 సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీరు బ్యాక్ క్లిక్ చేసి దీని యొక్క సైజు మీకు ఎంత కావాలో అంత అడ్జస్ట్ చేసుకోండి. అలాగే ఎక్కడ కావాలో అక్కడ మీరు ఇట్లయితే అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను అడ్జస్ట్ చేశాను కదా, సో ఇప్పుడు మనమైతే చూద్దాం ఎలా వచ్చింది అనేది. ఓకేనా, సో ఇప్పుడు మనం ఇక్కడ ప్లే చేసాను చూడండి అది మనకి ఎలా వచ్చింది ఇక్కడ మీకు తెలుస్తుంది అనమాట. సో ఇలా మనకు ఆ బెల్ నోటిఫికేషన్ది ఇట్లా సబ్స్క్రైబ్ది అలర్ట్ అనేది ఇలా మనకు వస్తుంది అనమాట. ఓకేనా, సో తర్వాత ఇప్పుడు మనం దీన్నే ఇంకో తాళ పెట్టాలనుకుంటున్నాం అనుకో, అప్పుడు ఈ వీడియో పైన క్లిక్ చేసి ఇక్కడ 3 డాట్స్ పైన క్లిక్ చేసి డూప్లికేట్ పైన క్లిక్ చేయాలి, ఇంకోటి వస్తుంది అనమాట. దీన్ని ఇప్పుడు మనం ఒకదాన్ని గట్టిగా ఒత్తి పట్టుకొని ఎక్కడైతే మనం మళ్ళీ దీన్ని అయితే యాడ్ చేసుకోవాలనుకుంటున్నామో అక్కడ వదిలేయాలి. ఇక్కడ మనకు చూడండి ఇప్పుడు మళ్ళీ మనం దీని యొక్క ప్లేస్ను కూడా చేంజ్ చేసుకుంటే అంటే చేంజ్ చేసుకోవచ్చు అనమాట. మనకు నచ్చిన ప్లేస్లో దీన్ని అయితే యాడ్ చేసుకోవచ్చు ఎక్కడ కావాలనుకుంటే అక్కడ. అలాగే సైజు అదంతా మనం మన ఇష్టం అనమాట. ఓకేనా, సో ఇక్కడ చూపిస్తాను చూడండి. సో ఇలా మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట, మనకు నచ్చిన ప్లేస్లో మనకు నచ్చిన అన్ని సార్లు మనం యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా, సో ఇదే విధంగా మీరు యాడ్ చేసుకోవచ్చు అనమాట. మొత్తానికి అయితే వీడియో అనేది ఇదనమాట. ఈ వీడియో మీకు యూజ్ అయితే ఖచ్చితంగా వీడియో అయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.